శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో తంగెళ్లపాలెం గ్రామ పంచాయతీలో జన్మభూమి మనవూరు కార్యక్రమం మాజీ శాసనసభ్యుడు ఎస్సీవి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ దీపాలు లేక విద్యుత్ సమస్య అధికంగా ఉందని రోడ్ల నిర్మాణం కావించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తెలుగు గంగా నీటిని ఇమ్మని కోరగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని, త్వరలోని రైతులకు తెలుగు గంగ కాలువ ద్వారా మంచినీటిని అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ గురవయ్య నాయుడు, తొట్టంబేడు మండల అధ్యక్షుడు మురళీ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతను తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులు కొమ్మీద పడి ప్రతి నీటి గుడ్డును అతీతంగా, కుల మతాలకు అతీతంగా, కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ విధంగా ముందుకు పోవాలంటే ఒక సజెషన్ మాత్రం ఇచ్చాము పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన చూసినప్పుడు, ఆయన కష్టం చూసినప్పుడు ఇంత మనిషికి అవసరమా, ఇంత ఇదిగా రాత్రి మౌళ్ళు మొన్న నన్ను ఉండమన్నాడు మాట్లాడేదానికి. ఆ రోజు రాత్రి 12 గంటలైంది, ఆయన చూస్తే నాకే అర్థం కాలేదు. ఆయన ఉదయం లేచి కష్టపడి ఆయన్ని చూసినప్పుడు మనకే అర్థం కానటువంటి ఒక ఇది. మరి అటువంటి వ్యక్తి మనకు దొరికినప్పుడు, ఈ రాష్ట్రానికి దొరికినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అభివృద్ధి చేయాలని ఆహ్వానిస్తూ కష్టపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనం కూడా మన వంతు చేతోడు వాదోడుగా ముందుకు తీసుకొని పోయి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా కూడా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ కష్టపడాలి అనేటువంటి భావన తప్ప ఏ ఒక్కరినో ఎవరినో మనం క్రిసైజ్ చేసేస్తే హీరోలు అయిపోము. మనం సేవ చేస్తేనే హీరో లోకం, నాయకులు అవుతాం అనేటువంటి భావనతో ముందుకు పోతాం తప్ప ఇది ఒక క్రిసిజంకో ఒక దీనికో కాదు. కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం చెప్పినా కూడా వ్యవస్థలో మార్పుకి రాని పక్షంలో మాత్రం కఠిన నిర్ణయాలు మాత్రం తప్పక తీసుకొని తీరుతామని కూడా సభామూలకం మళ్ళా కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ పరిస్థితుల్లో మిత్రులందరూ కూడా రావడం, అన్ని మండలాల నుంచి 2 నియోజకవర్గాలు అట్లా కొంతమంది సూళ్ళూరుపేట, అదేవిధంగా వెంకటగిరి, ఇవన్నీ కూడా వాళ్ళు మాకు ఉండేటటువంటి మిత్రులందరూ కూడా వచ్చినారు. మరి అందరికీ కూడా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కంటిన్యూగా ఇన్ని రోజులు జన్మభూమి కార్యక్రమాల్లో అందరూ కష్టపడి తిరిగినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ మిత్రులందరూ కూడా అవసరమైనటువంటి వాళ్ళు కష్టపడి ఇచ్చేసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి కలుసుకొని మనందరం ఇక్కడ మనమందరం చర్చించుకునే బాగుంటుందనే ఉద్దేశంతోనే అందరినీ పిలవడం జరిగింది. వేరే ఉద్దేశాలు కాదు. మరి ఇక్కడికి వచ్చిన దానికి మీకందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి అధికారులకు ఒకటే చెప్తున్నాను. ఇక్కడ కరెంటు ప్రాబ్లంతో కొంతమంది తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసినారు. మరి అటువంటి అధికారులు ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే వెంటనే వాళ్ళు మీరు కూడా, ఎందుకంటే మీరు చేసే సేవే రేపు మీ బిడ్డలకి పుణ్యాన్ని ఇస్తుంది, మీ కుటుంబానికి సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు వెంటనే అవేమన్నా ఉంటే వాళ్ళు ఇచ్చేయాలి. అదేవిధంగా ఆమెకి పాపం ఆమె నడవలేదు,